సార్, మాకు ఇచ్చిన భూమి మేము 10 సంవత్సరం 12 సంవత్సరం భూమి పని మొక్కజొన్న వేస్తే ఇంత ఇంత మొక్కజొన్న అయింది అని అనుకున్నాడు. మేము ఇంత పోలాడు 10 సార్లు గుంజినాం, 10 సార్లు మొక్కజొన్న వేసినాం, ఇప్పుడు 2-3 సంవత్సరం అవుతుంది గుంజుకొని. మొక్కజొన్న అయింది సార్, అది బోనింగ్ ఎంత ఉన్నది మీకు భూమి? మాకు ఉండదు సార్, 1-2 ఎకరాలు ఉండవచ్చు. మాకు బాగా ప్రాంతం ఉంది, మాకు బాత్రూమ్ ఇప్పుడు ఇప్పుడు మూమెంట్ వస్తుంది కదా, ఇప్పుడు మూమెంట్ ఇప్పుడు బాత్రూమ్ లో కదా అంటాడు. ఇల్లు ఇస్తా అని ఇల్లు ఇస్తలేడు, మాకు నీళ్ళ ప్రాబ్లం బాగా ఉంది, మాకు ఏది సవలత లేదు సార్. బ్యాంకుకి వెళ్ళి ఇస్తున్నారా? బ్యాంకు ఎప్పుడు ఇచ్చారు ఒక్కొక్కసారి? మాకు ఏం ఖర్చు ఖర్చులు ఎట్లా ఇచ్చారు సార్? మొత్తం అసలు మిత్తిగా అవుతున్నాయి. ఆ గ్రూపులు మాపిస్తాను, గ్రూపులు గిట్ట పైసలు ఆయన పట్టుకుంటాను సార్. ఇప్పుడు మరి మీకు వ్యవసాయానికి పైసలు ఎడికే అట్లనే ఉంది సార్, మాకు ప్రాబ్లం బాగా ప్రాబ్లం ఉంది, మాకు సౌకర్యంగానే ఉంది సార్. అప్పు మిత్తి 1000 రూపాయలు మిత్తి వందకు అట్లా అని తెచ్చి చేస్తున్నాం సార్. వాళ్ళు ఇచ్చేటోళ్ళు ఇస్తారు, లేకుంటే లేదని నూకేస్తారు రావాలి సార్. మేము మొక్కజొన్న వేసుకుంటాం సార్, మాకు బోర్లు కొస్తలేవు. పశువులు ఉన్నాయా? ఉన్నాయి సార్. పాలు అమ్ముతారా? ఏమన్నా ఉండవు నాలుగు ఏం బతుకు తెరువు బోరు దాకా వ్యవసాయం వ్యవసాయానికి అది ఇప్పుడు నాటేయాలి సార్, లేకుంటే గవర్నమెంట్ కి వెళ్ళి మీకు ఈ 3 ఏళ్ళ ఏం సహాయం? ఒకళ్ళకి వస్తాయి కానీ.